కుప్పం నుంచే మొదలు బస్సు యాత్ర అక్కడి నుంచే. జగన్ ప్రకటన. తన ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యం చేసుకుని విమర్శల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. తమ పార్టీ గెలుపు కుప్పం నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలని ఆయన అన్నారు. కుప్పం చంద్రబాబు సొంత నియోజకవర్గమనే విషయం తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన పెద్దూరులో తనను కలిసి మద్దతు తెలిపిన ప్రజలతో మాట్లాడారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోనే అత్యధికంగా బీసీలు ఉన్నారని అంటూ వారందరికీ చంద్రబాబు ఏం చేశారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తేనే బీసీలకు మేలు జరుగుతుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం కుప్పం నుంచే ప్రారంభం కావాలని, కుప్పం పార్టీ సమన్వయకర్త చంద్రమౌళికి ఓటు వేసి గెలిపిస్తే కేబినెట్లో కూర్చోబెట్టి చంద్రబాబు కన్నా మెరుగ్గా అభివృద్ధి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. తమ పార్టీ నవరత్నాలు పేదల జీవితాల్లో వెలుగు నింపుతాయని జగన్ అన్నారు. పాదయాత్ర అనంతరం సెప్టెంబర్లో బస్సు యాత్ర మొదలవుతుందని, ఆ సందర్భంగా కుప్పం వచ్చి ప్రతి మండలంలోనూ పర్యటిస్తానని ఆయన తెలిపారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కొనసాగుతోంది. తన యాత్రలో ఆయన చంద్రబాబుపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు.